రాష్ట్ర ఆవరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బిప్లవ్ కుమార్ దేవ్, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ వంటి పలువురు నేతలు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రులు కార్యసాధకులని ప్రశంసించారు. భవిష్యత్తులో మరింత పురోగమించాలని ఆకాంక్షించారు. ఏపీతో పాటు రాష్ట్ర ఆవరణ దినోత్సవాలను జరుపుకుంటోన్న కర్ణాటక, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా, పంజాబ్ సహా కేంద్రపాలిత ప్రాంతాలు, పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ప్రజలకు వారు గ్రీటింగ్స్ తెలిపారు. ఆయా రాష్ట్రాలన్నీ ప్రజాస్వామ్యానికి పట్టం కడుతున్నాయని, అభివృద్ధి పదంలో పురోగమిస్తున్నాయని చెప్పారు. కృషికి, సహృదయతకు ఏపీ మారుపేరుగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆంధ్రులు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానని ప్రధాని మోదీ చెప్పారు. ఏపీ మరింత అభివృద్ధి సాధించాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని రకాలుగా సహకరించడానికి ముందుంటామని చెప్పారు. ఏపీ ప్రజలు పట్టుదలకు, దీక్షా దక్షతకు, కార్య సాధనకు కేరాఫ్ గా మారారని ప్రముఖులు ప్రశంసించారు. విజయవాడలోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.